నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురు నమస్కారం గురుగారు ఇప్పుడు ఈ అక్టోబర్ ముప్పై తారీఖు నుంచి రాహు కేతు మార్పిడి అనేది జరుగుతుంది కదండి గ్రహాలు ఇప్పుడు రుచిక రాశి వారికి ఏ విధంగా ఉండొచ్చండి తప్పకుండా ఓం శ్రీ గురు వృశ్చిక రాశి వాళ్ళకి రాహుకేతుల వల్ల ఇవి ఛాయాగ్రహాలు దాని యొక్క ప్రభావం అనేది చాలా విశిష్టమైంది ఈ డ్రాగన్ హెడ్ డ్రాగన్ టైల్ అంటారు రాహుకేతులని సాధారణంగా అంటే ఖగోళ శాస్త్రంలో నోడుల్ పాయింట్స్ అంటారు ఈ ఛాయాగ్రహాల వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి ఎందుకంటే జాతకరీత్యా కూడా జన్మలగ్నాన్ని అనుసరించి కూడా రాహు మహారదర్శన కేతు మహారదర్శన రాహు ఎక్కడుంటున్నాడు కేతు ఎక్కడ ఉంటున్నాడో మనం అనాలసిస్ చేస్తాం ఎనాలసిస్ చేసినప్పుడు ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాల్లో మూడు ఆరు పదకొండు స్థానాల్లో రాహుకేతులు ఉంటే మంచి ఫలితాన్ని ఇస్తాడని శాస్త్రం చెప్పింది అలానే మిగతా వాటికి ఈ స్థానం కాకుండా వేరే స్థానంలో ఉన్నారనుకోండి మధ్య రకము అశుభ ఫలితాన్ని ఇస్తాడని శాస్త్రంలో ప్రామాణికంగా చెప్పబడింది అయితే రాహుకేతుల యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అంటే ఒక జాతకాన్ని ఒక మనం అనాలసిస్ చేస్తే రకరకాల వివిధ వివిధ పద్ధతులు అనేవి ఉన్నాయి అయితే ఇప్పుడు మనం చేసుకునే మనం చెప్పే పద్ధతి ఏంటంటే గోచారీత్యా ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు ఈ ట్రాన్సిట్ సిస్టంలో వృచ్చిక రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా మనకి విశాఖ నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వాళ్ళు అలానే అనురాధ నక్షత్రం నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళు అంటే అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళు అలానే వచ్చే జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ వృక్షిక రాశి జాతకులు అవుతారు మరి వృక్షిక రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది మరి రాహు వచ్చేటప్పటికల్లా మారటం అక్టోబర్ ముప్పై మధ్యాహ్నం రెండు గంటల పద్నాలుగు నిమిషాల నుండి పద్నాలుగు నిమిషాలకు మారతాడు మారటం అంటే అశ్వ మేషరాశి నుంచి రేవతి నక్షత్రం నాలుగవ పాదంలోకి మారతాడు అంటే ఏదైతే రేవతీ నక్షత్రం నాలుగో పాదంలో మారటం జరుగుతుంది అంటే అశ్వనీ నక్షత్రం ఒకటో పాదం నుంచి రేవతీ నక్షత్రం నాలుగో పాదంలోకి మారటం ఇక్కడ వచ్చేటప్పుడు నక్షత్రం రెండో పాదంలోకి మారటం కన్యారాశిలో రాశిలో జరుగుతుంది అంటే త్వర నుంచి కన్యారాశిలోకి రాశిలోకి మరి మారిన తర్వాత ఎలాంటి ఫలితాలు వస్తాయి వృచ్చిక రాశి వాళ్ళకి వృచ్చిక రాశి వాళ్ళకేమో పదకొండవ స్థానంలో కేతు ఐదవ స్థానంలో రాహు యొక్క సంచారం మనం ఫస్ట్గా కేతు యొక్క సంచారాన్ని తీసుకుందాం కేతు మోక్షకారకుడు జ్ఞానకారకుడు అందువల్లే కేతు సంప్రాప్తే కేతు పూజాంచకారయే కేతు ధ్యానం ప్రవక్ష్యామి జ్ఞానపీడోపశాంతి అన్నారు అంటే కేతు జ్ఞానాన్ని ఇచ్చేవాడు అంటే నాలెడ్జ్నిచ్చేవాడు అలాంటి స్థితిలో కేతు లెవెన్త్ హౌస్లో ఉంటే చాలా మంచిది దానివల్ల ఏం జరగబోతుంది ధనధాన్య వృద్ధి అంటే లాభంలో కేతు ఉండటం వల్ల ధనధాన్య వృద్ధి కలుగుతుంది అంటే ఆర్థిక స్థితిగతులు వృత్తిరీత్యా వ్యాపారం చేస్తున్నా అలానే ఉద్యోగం చేస్తున్నా చిరు వ్యాపారులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ వీళ్ళందరికీ కూడా అనుకూలమైన స్థితి వచ్చే అవకాశం అనేది గ్యారంటీగా ఉంటుంది అంటే కేతువు లాభాన్ని ఇస్తాడని అర్థం అంటే మంచి లాభాన్ని ఇవ్వటం ముందుకు తీసుకునే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అందువల్ల కేతు వల్ల మోక్షం లభిస్తుంది శుభ కార్యక్రమాలు పాల్గొనటం వివాహాది యజ్ఞయాగాది క్రతువుల్లో దేవాలయ దర్శనం చేయటం బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం కార్లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా బాగుంటుంది కేతు వల్ల అంటే వాళ్ళు ఏదైతే ఫ్లాట్లు అవన్నీ కూడా వేస్తుంటారు కదా వాళ్ళందరికీ కూడా బాగుంటుంది అలానే కెమికల్ కంపెనీ వాళ్ళకు కానీ అంటే ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా అలానే కెమిస్ట్రీ లెక్చరర్స్ కానీ దానితో పాటు రైతులకి రైతులకు కూడా చాలా మేలు జరుగుతుంది కేతు వల్ల అంటే మంచి పంట అయితే వచ్చే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళు పెట్టుబడి పెట్టచ్చు అని అర్థం అలాగ వీళ్ళందరికీ కూడా కేతు వల్ల లాభం కలిగే అవకాశం ఉంటుంది అంటే బంధుమిత్రుల మధ్యలో సంబంధ బాంధవ్యాలు ఏదో గతంలో ఏదైతే మిస్టేక్ చేస్తారో ఆ మిస్టేక్స్ అన్నీ కూడా ఈ పద్దెని సవరణ అవుతాయి సవరణ కావటం ప్రాబ్లమ్స్ లేకుండా ఉండటం అయితే ఒకటి ప్రమోషన్లు రావటం ఊర్లు మారటం ఎక్కువ జరుగుతుంది అంటే ట్రాన్స్ఫర్ జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే వ్యాపారాలను కూడా వివిధ బ్రాంచ్ల్లో పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే ఫ్రాంచైజ్ అంటారు కదా ఆ వివిధ చోట్ల ఏది ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా ఫ్రాంచైస్ పెట్టడం ముందుకు వెళ్ళటం డెవలప్మెంట్ కావటం అనుకూలమైన పరిస్థితులు బాగా ఎక్కువగా వస్తాయి అంటే లెవెన్త్ హౌస్లో ఎప్పుడు కూడా కేతు మంచివాడేనే అర్థం అంటే ప్రతి పనిలో కూడా ఆటంకాలు లేకుండా సీరియస్నెస్గా పనిచేసి ముందుకు వెళ్తారని అర్థం కానీ రాహు వల్ల ఎలాంటి ప్రా ఎలాంటి మేలు జరగబోతుందో మనం చూస్తే పంచమ స్థానం రాహు ఉన్నాడు అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే శనివత్ రాహు అంటారు కుజవత్ కేతు అంటారు ఇక్కడ పంచమ స్థానంలో శని ఉండటం వల్ల స్థాన చంగం జరుగుతుంది అంటే స్థానభ్రంశం స్థానభ్రంశం అంటే తిరగటం అని అర్థం అక్కడక్కడ ప్రమోషన్ రావటం తిరగటం లేకపోతే రకరకాల ఇళ్ళు మార్టాలు వాహనాలు మార్చటం రకరకాల విషయాల్లో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంటుంది అంటే మార్పు జరగటము డెవలప్మెంట్ కావటానికి బాగా ఆస్కారం ఉంటుంది అలానే డబ్బులు కూడా చేతులు మారి ఆస్తుల రూపంలో కన్వర్ట్ అవుతాయి కొంత ఆరోగ్యరీత్యా మార్తకు జాగ్రత్త ఉండాలి అంటే సంతానం జాగ్రత్త ఉండాలి సంతాన పరంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది అంటే పేరెంట్స్కి చిల్డ్రన్స్కి మధ్య కొంత అవినాభావ సంబంధం అనేది ఏర్పరచుకోవాలి ఏర్పరచుకోకుండా డిస్టర్బెన్స్ చెందకూడదు అంటే అనవసరమైన డిస్టర్బెన్స్ చెందడం వల్ల కూడా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి అవన్నీ కూడా చెందకుండా ఉంటే చాలా మంచిది అంటే ప్రతిదాన్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకొని మెదడు క్యాలిక్యులేట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అంటే ఏది కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ జీవితంలో తీసుకోకుండా చాలామంది కూడా ఎలా ఉంటుందంటే అమ్మా రాసి ఫలితాల్లో కూడా నిజం చెప్పాలంటే నెగిటివ్ పాజిటివ్ రెండింటినీ మనం స్వీకరించాలి ఎప్పుడు జీవితంలో మనిషి యొక్క జీవితంలో యథార్థమైంది ఏమిటి అని అంటే నెగిటివ్ పాజిటివ్ రెండు తీసుకొని పాజిటివ్ని పక్కన పెట్టేసేసి నెగిటివ్లో ఉండేది కొన్ని మార్పులు జరిగితే జీవితం సత్యం అయిపోతుంది అంటే వాళ్లే స్థితప్రజ్ఞుడు అంటారు అంటే స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య లోపం పెరిగిన వాడే పూర్ణుడు అవుతాడట అంటే మనలో లోపాలు ఏదైతే ఉంటుందో మనం మిస్టేక్ చేసింది దాన్ని సవరణ చేసుకొని ముందుకెళ్తే మనకు మంచి జరుగుతుంది అని అర్థం అందువల్ల ఏ గురువులైనా కూడా నాయకంటి గారే కాదు ఇంకో వ్యక్తి ఇంకో వ్యక్తి ఇంకో ప్రముఖ జ్యోతిష్యులు ఎవరైనా సరే ఆ నెగిటివ్ చెప్పిన దాన్ని మనం పాజిటివ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ చాలామంది ఎవరైనా సరే ఇప్పుడు చెప్తూ ఉంటాం అన్ని ఛానల్స్లో చెప్తూ ఉంటాం చెప్పిన దానికి ప్రతి గురువులు కూడా ఒకేలా నెగిటివ్ ఉందనుకోండి నెగిటివ్ అనేది మనం తీసుకోవాలి అసలు నెగిటివ్లోంచే పాజిటివ్ పుడుతుంది నెగిటివ్లోంచే పాజిటివ్ పుడుతుంటుంది అలాగా ఏదైతే ఇక్కడ ఏదైతే పాజిటివ్ అనేది ఉంటుందో ఆ ఎక్కడైతే మనం ప్రాబ్లమాటిక్ మిస్టేక్ ఉందో ఆ ప్రాబ్లం సవరణ చేసుకొని ముందుకు వెళ్ళాలి వీళ్ళు కూడా మంచి పరిహారాలు చేసుకుంటే రాహు యొక్క అనుగ్రహానికి పరిహారం చేసుకోవాలి అయితే విద్యార్థులకు అనుకూలమైన కాలమే ఇబ్బంది పడాల్సిన పని లేదు అయితే వైద్య విద్య అభ్యసించే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇందులో అంటే ఎం ఫార్మసీ బీఫార్మసీ కానీ ఎంబీబీఎస్ కానీ ఎంఎస్ కానీ డాక్టర్స్కి చాలా బాగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళకి అలానే కెమిస్ట్రీ లెక్చరర్స్ కానీ రసాయన శాస్త్రానికి సంబంధించింది కానీ రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కానీ అలానే కన్స్ట్రక్షన్ చేస్తున్న వ్యక్తులందరికీ కూడా బాగుంటుంది అంటే ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం అనేది ఉండదు అలానే బంధువులతోటి సహనం వహించాలి అంటే వాళ్ళు ఒక మాట అన్నా కూడా దాన్ని స్వీకరించేటట్టుండాలి లైట్గా తీసుకోవాలి అంటే అవమానం అనేది మనకు జరుగుతుందనే పాయింట్ ఆలోచన చేయకూడదు అంటే పరాభవం ఉంటుంది ఒకటి అట్లా జరుగుతూ ఉంటాయి లోకంలో ఎవరో కూడా జరుగుతూనే ఉంటాయి అవమానం జరగని మనిషి ఎవడు ఉండడు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయినా చీఫ్ మినిస్టర్ అయినా ఏదోటి వాళ్ళు ఓట్లు వేయడానికి వస్తారు మేము వెయ్యమంటారు పర్లేదులే అమ్మా వేస్తే వెయ్యి లేపతి లేదంటారు ఒకలా నీ శక్తిని బట్టి నువ్వు చెయ్యమ్మా మేము ఇలా పథకాలు పెట్టాము చెయ్య వెయ్యండి ఇష్టమైతే వెయ్యండి అంటారు రాజకీయ నాయకులు అలాగా ప్రతి దాన్ని కూడా మనం భూతత్వంలో పెట్టి చూడకూడదు అంటే వీళ్ళు ఏం చేయాలంటే ఈ వృక్షిక రాసి వాళ్ళు ధనం సంపాదించడంలో కానీ అన్నీ బాగుంటుంది అకాల భోజనం చేస్తారు సమయానికి భోజనం చేయలేరు అంటే సమయానికి భోజనం చేయటం సమయానికి ముందుకు వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ నేను కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్తే మంచిది అంటే ఎక్కువగా ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి వాళ్ళు తప్పకుండా మినుములు ఉలవలు దానం చేయాలి మినుములు ఉలవలతో పాటు వాళ్ళ దానంతో పాటు రాహు జపం కేతు జపం ఉంటుంది వేదోక్త మంత్రంతో బ్రాహ్మలతో జపం చేపించటం అలానే సర్పసూక్త పాశ్వతాసర హోమం చేయటం చాలా మంచిది ఆ హోమం చేయటం వల్ల కూడా చాలా మంచిది అలానే వీళ్ళు అర్ధకాయ మహావీరం మర్దనం సింహకాగర్భ సంభూతం తమ రాహుం ప్రణమామ్యం అనే మంత్రాన్ని ఈ మంత్రాన్ని శనివారం రోజు చేయాలి పలాషపు సంకాసం తారకాగ్రహమస్త రౌద్రం రౌద్రాత్మం ఘోరం తమ కేతుం ప్రణమామ్యం అనే మంత్రాన్ని మంగళవారం చేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది అంటే ఇవన్నీ కూడా వాళ్ళు చెయ్యాలి చేస్తేనే చాలా మంచి బాగుండే అవకాశం అలానే స్త్రీలకు కూడా అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి ఎలాంటి పెద్ద ఇబ్బందులు లేకుండా కొంత స్త్రీలకు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉంటాం మంచిది అంటే ఏ మాత్రం డిసీజ్ వచ్చినా డాక్టర్ని కన్సల్ట్ చేయటం ప్లస్ భగవంతుని యొక్క ఆరాధన చేయటం చాలా మంచిదమ్మా చాలా చక్కగా తెలియజేసే గురుగారు ధన్యవాదాలు నమస్కారం చూసారా కదండి రాహు కేతు అంటే గ్రహాల మార్పు వల్ల వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలానే ఎలాంటి పరిహారం చేసుకోవాలి గురుగారు మనకి తెలియజేశారు కదా అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారిని సంప్రదించవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందు ఉంటాను ధన్యవాదాలు